నెక్స్ట్ వచ్చేసి భక్తితో ఓ పచ్చబొట్టు. కథానాయకుల్లో పచ్చబొట్టు ప్రేమ పచ్చబొట్టు ప్రేమికులు చాలామంది. అందులో శృతి హాసన్ ఒకరు. ఇప్పటికే ఆమె మణికట్టుపై గులాబీ చెవి వెనుక సంగీతాన్ని గుర్తు చేసేలా పచ్చబొట్లు సింగారించుకుంది. స్టైల్కి ఫ్యాషన్కి అభిరుచిగా ప్రతీకగా అవి నిలుస్తుంటాయి. తాజాగా ఆమె ఒంటిపై మరొక పచ్చబొట్టు భాగమైంది. దాంతో ఈసారి ఆమె తనలోని భక్తిభావాన్ని ప్రదర్శించారు. ఇష్టదేవే మురుగన్ ఆయుధంలోనే తమిళంలో తన పేరుండేలా పచ్చబొట్టు డిజైన్ చేయించుకున్నారు. ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడించారు శృతి. నేనెప్పుడు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంటా. నా హృదయంలో మురుగన్కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పచ్చబొట్టుతో నాలోని భక్తిని ప్రదర్శించాలనుకున్నానని చెప్పుకొచ్చారు. ఆమె ప్రభాస్తో కలిసి సలార్లో నటించారు. ఆల్రెడీ ఎవరికైనా సరే యూత్లో సినిమా ఆర్టిస్టులకైనా హీరోయిన్లకైనా ఎవరికైనా పచ్చబొట్టు అంటే చాలా క్రేజ్ ఉందండి. కాకపోతే శృతి హాసన్కి ఏంటంటే ఆధ్యాత్మికత వైపు ఆమెకి ఇంట్రెస్ట్ అంట. దానివల్ల ఒక పచ్చబొట్టు అయితే పొడిపించుకున్నారని చెప్తున్నారు. సెవెన్ బైజీ బృందావన్ కాలనీ మరోసారి అంటే మళ్ళీ వస్తుందా అని అంటే అవుననే అంటున్నారు. పార్ట్ టూ అనేది ఇప్పుడు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. సెవెన్ బైజీ బృందావన్ కాలనీ కథానాయకుడు రవికృష్ణ సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించడానికి దర్శకుడు సెల్వరాఘవన్ నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులోనూ రవికృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇంకా దీని గురించి డీటెయిల్స్ అయితే ఏం లేవండి. ఒక గాసిప్ అయితే ఉంది మళ్ళీ సెకండ్ పార్ట్ వస్తుంది అని, కానీ దాంట్లో నటినట్లయితే ఎవరో తెలియదు. రవికృష్ణ అయితే ఒక లీడ్ అయితే చేస్తున్నారని మాత్రం ఉంది. సో చూద్దాం సెవెన్ బైజీ ఫస్ట్ బృందావన్ కాలనీ వన్ ఎంత సక్సెస్ సాధించిందో. సెకండ్ మూవీ కోసం కూడా వెయిట్ చేద్దాం, పార్ట్ టూ సెకండ్ కోసం. ఇంకా సింగం అగైన్ రాక అప్పుడే. సీనియర్ కథానాయకుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సింగం అగైన్. ఈ సినిమాని రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. సింగం ఫ్రాంచైజీలో రూపొందుతున్న ఈ మూడో భాగంలో బాజీరావు సింగం పాత్రను తిరిగి పోషించున్నారు అజయ్. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాయి సినీ వర్గాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 ఆగస్టు 15 బాజీరావు సింగం మీ ముందుకు వస్తాడు అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆల్రెడీ సింగం సిరీస్ 1, 2 అయితే ఎంత హిట్స్ అయ్యాయో 3 కూడా అలానే అవుతుందని కోరుకుందాం మనం. 2024 నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఆగస్టులో అయితే ఈ షూటింగ్ కార్యక్రమాలు అయితే ప్రారంభం చేస్తున్నారండి. ఇందులో అయితే హీరోయిన్ వచ్చేసి దీపికా పదుకునే అని ఒక రూమర్ అయితే ఉంది.